కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన రోడ్డు వెల్డింగ్లో స్థలాలు కోల్పోయిన బాధితులు పద్మావతి నగర్ వద్ద ఆందోళన చేపట్టారు. సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో బాధితులు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేయడానికి మీకు అనుమతి లేదంటూ బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా రామచంద్ర, 18 నెలలుగా మేము నిరీక్షిస్తున్నాము నష్టపరిహారం కొరకు. 18 నెలలుగా ఏ రోజు కూడా మేము రోడ్డు ఎక్కలేదు. గత 3 రోజులుగా మేము మా బాధను వెలుబుచ్చుతున్నాము. మా ఉద్దేశం ఒకటి ఏమిటంటే మాకు బాధితులకు నష్టపరిహారం, సమాన నష్టపరిహారం కోసం మేము చేస్తున్నాము. 18 ఏళ్ళుగా మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, మినిస్టర్ల దగ్గర, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నారు, కానీ ఇంతవరకు ఫైల్లో కదలిక లేదు. సీఎం గారి దృష్టికి ఈ ఇష్యూ, మా ఇష్యూ వెళ్ళిందా లేదా తెలియడం లేదు. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, చివరి క్యాబినెట్ మీటింగ్ ఈ ప్రభుత్వానికి. రేపటి క్యాబినెట్ మీటింగ్లో అవ్వలేదంటే కూడా మాకు ఇబ్బంది. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. సీఎం గారి దృష్టికి మా ఇష్యూ వెళ్ళడం కోసమే గత 3 రోజులుగా మేము చేస్తున్నాము. సీఎం గారు దయచేసి మాకు న్యాయం చేస్తారని, తొందరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. రోడ్డు విస్తరణ, రోడ్డు టౌన్ డెవలప్మెంట్లో ప్రధాన పాత్రలో మేము కూడా ఉంటాము. ఎందుకంటే ఊరు అందంగా ఉంటేనే మనుషులు అందంగా ఉంటాము, అందరం బాగుంటుంది, కంట్రీ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఏదైతే స్మార్ట్ సిటీ అంటారో, మన సీఎం గారు ఎప్పుడు నీట్నెస్ గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం. ఆ రోజు రోడ్ బైండింగ్ అప్పుడు కూడా మేము అందరం సహకరించామంటే ఆయన చేశాడు, ప్రతి చోట హైదరాబాద్ డెవలప్ చేశాడు, విధంగా ఈరోజు విజయవాడను తీర్చిదిద్దాడు. సో నంద్యాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతాడని మాకు గట్టి నమ్మకం ఉంది. ప్లస్ 2000 కోట్లు నంద్యాల ఖర్చు పెట్టారు. మా కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది మొత్తం అంతా టోటల్ కలిపి 40 కోట్లు. ఈ డబ్బు పెద్ద లెక్క కాదు. మళ్ళీ ఎందుకు పై లెవెల్లో అది డెసిషన్ తీసుకోలేకపోతున్నారో మాకు తెలియటం లేదు. ఇక్కడ 167 కుటుంబాల్లో 130 మంది అంత బీదవారు, కటిక బీద వాళ్ళు. వాళ్ళ షాపులు పోయినాయి, స్థలం పోయింది, వాళ్ళ జీవనాధారం లేకుండా పోయింది. దీంట్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు, సాయిబులు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు అందరూ ఉన్నారు. వాళ్ళు వచ్చి రోజు మా దగ్గర వచ్చి బాధపడతారు, సార్ ఏదో ఒకటి మాట్లాడాలని. మేము ప్రతిరోజు పెద్దలను కలుస్తున్నాము, అఫీషియల్స్ కలుస్తున్నాము, చేస్తున్నామండి, తప్పకుండా చేస్తున్నాము అంటున్నారు, అయిపోతుంది అంటున్నారు. అయితే ఈ సహనాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆడవాళ్ళు అందరూ వచ్చి లేదండి మనం ఏదో ఒకటి చేయాలి, లేకుంటే ఇన్ని రోజులు జరిగాము, 1.5 సంవత్సరం అయింది, పెద్దోళ్ళు డెసిషన్ తీసుకుంటే 40 కోట్లకు ఎంత పెద్ద పని, 24 కోట్ల డిఫరెన్స్కు ఇంకా ఇంతవరకు తీసుకోలేదంటే ఏదో ఉంది. మనం ఈ విధంగా చేస్తే కానీ మనం ఉనికి వాళ్ళు చాటకుండా కానీ మనకు రాదు అనే ఒక బాధతో ఇది చేసేది. 30 తారీఖు క్యాబినెట్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారంట ఇట్లా గ్యారంటీ అయిపోతుందని. అది అయిపోతే కానీ ఫస్ట్ ఎమ్మెల్యే గారికి మాకు ధన్యవాదాలు తెలుపుతాం. ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వార్డు కౌన్సిలర్లు 14వ వార్డు, ఈ వార్డు వార్డులే 167 మంది ఉన్నారు. ఈ వార్డులో చాలా కటిక బీద వాళ్ళు ఉన్నారు. ఈ బీద వాళ్ళు వచ్చేసి నాకు ఆ రోజు ఏమయ్యా మీరు చెప్పినారు, రోడ్డు వేడికి సహకరించండి, నంద్యాల అభివృద్ధి అవుతుంది, మీరు చంద్రబాబు నాయుడు చేస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. సరే మరి మీరు ఓట్లు అయితే వేయించుకున్నారు, కానీ 60 అడుగులోకి అమౌంట్ అయితే ఇచ్చారు, మాకు 80 అడుగులకు అమౌంట్ అయితే ఇవ్వలేదు. దీనికి బాధ్యత మీరే కదా, ఒక కౌన్సిలర్గా బాధ్యత వహించాలి కదా అని కూడా అనడం కూడా నాకు రోజు టార్చర్ చేయడం కూడా జరుగుతుంది. కానీ నేను కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నాము, మినిస్టర్ తీసుకుపోతున్నాము, కాల్వ శ్రీనివాసులు గారి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుంటున్నాము. మేము చెప్తూనే ఉన్నాము, ఈ బాధితులు అయ్యా మాకు చాలా ప్రాబ్లం అయింది, నేను ఊళ్ళో తిరగడం కూడా చాలా కష్టమైపోతుంది, నాకు ఎట్లా ఒకటి న్యాయం చేయండి, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి అని కూడా చెప్పాము. ఇదో ఈ రోజు క్యాబినెట్లో పెట్టాలో ఆ రోజు పెట్టాలి చెప్పడం, నేను అదే విధంగా వీళ్ళకి కూడా చెప్పుకుంటున్నాను. కానీ నంద్యాల అయితే 200 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి అయితే చేస్తుంది మా గవర్నమెంట్, కానీ ఈ రోడ్డు వైండింగ్ బాధితులు 80 రోడ్డు బాధ్యులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఎందుకు న్యాయం జరగడం లేదు? మాకు అంత అధికారులు సహకరించడం లేదా? మాకేమో మళ్ళీ సీఎం గారి కానించి 20 అడుగులకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము, అంత సమానంగా అమౌంట్ ఇస్తామన్నారు. ఈ రోజుకు 18 నెలలుగా వస్తుంది, అయినా కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి రాలేదని చెప్పి అందరూ రోజు వచ్చి నేను ఒక పబ్లిక్ రోడ్డులో ఒక నేను దుకాణం నడుపుకుంటున్నాను. ఇద్దరు అసలు నాకు షాప్లో కూడా కూర్చునేయడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకు నువ్వు అన్నీ సహకరించాలా, నువ్వు ఉండకుండా ఎట్లా, నువ్వు అందరికీ అమౌంట్ ఇవ్వాల్సిన బాధ్యత నువ్వు అధికార పార్టీ మీకుంది, మీరు ఎట్లయినా కానీ మీరు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలా,